పెనుభూకంపం అంటే 7 మాగ్నిట్యూడ్ దాటిన తర్వాత. కిలారిలో వచ్చింది పెనుభూకంపం కాదు, మోడరేట్ సైజ్ ఎర్త్క్వేక్. భుజ్లో వచ్చింది పెనుభూకంపం, ఎందుకంటే 7.7 మాగ్నిట్యూడ్ కింద తీవ్రత వచ్చింది. ఇవన్నీ ప్లేట్ వెలుపల వచ్చినాయి, బౌండరీలో రాలేదు. ఇవి మళ్ళీ సంభవించాలంటే కొన్ని వేల సంవత్సరాలు జరుగుతాయి. అంటే ఒక చోట భూకంపం సంభవించింది, అయిపోయిన తర్వాత వేల సంవత్సరాలు. సో ద క్వశ్చన్, మళ్ళీ అక్కడే మళ్ళీ ఆ భూకంపం సంభవిస్తుందా అంటే కొన్ని వేల సంవత్సరాలు ఆగాలి, ఫస్ట్ నెంబర్ వన్. నెంబర్ టూ, వీటిని ఆపలేము, భూకంపాలను ఆపలేము. భూకంపం నుంచి ఏదైతే తాకిడిని తట్టుకోవటానికి మనం స్ట్రక్చర్స్, బ్రిడ్జ్లు అయినా సరే, రోడ్లు అయినా సరే, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అయినా సరే, ఇల్లు అయినా సరే, వాటి అనుగుణంగా మనకు ఎర్త్క్వేక్ డిజైన్ పారామీటర్స్ తీసుకుని మనం డిజైన్ చేసుకుంటే మనకి ఏ లోపం, ఏ నష్టం ఏది కాదు. సో దానికి అనుగుణంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా అథారిటీ అయినా సరే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయినా సరే, ఈ వీళ్ళ ఆధ్వర్యంలో సెన్సిటైజ్ చేసి ఇలాంటి కట్టడాలు మనం అవలంబిస్తే మనకి రేపు భూకంపం వచ్చినా మనకి భవంతులు కూలే ఆస్కారం లేదని చెప్తూ అవేర్నెస్. సెకండ్ థింగ్, మనకి ఏం నేర్చుకోవాలి అంటే దీని ద్వారా మనకి 80% అది ఇల్లు కట్టేది మేస్త్రీలు, బార్బెండర్స్, వాళ్ళకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే భూకంపం నుంచి తట్టుకునే కట్టడాలు ఎలా కట్టాలి, ఎందుకంటే వీళ్ళు మనకి చాలా మటుకు భవంతులు నిర్మిస్తూ ఉంటారు, ఎస్పెషలీ విలేజెస్లో అయితే. అదే మనం అర్బన్ సెంటర్స్లో అయితే మనకి స్ట్రక్చరల్ ఇంజనీర్స్, వాళ్ళ డ్రాయింగ్స్ తీసుకుంటాం, వారిని కూడా సెన్సిటైజ్ చేసి మనకి ప్రతి ఒక్క డిజైన్ ఏదైతే ఇస్తున్నారో ఆ సైస్మిక్ జోన్ అనుగుణంగా మనం పరిగణనలో తీసుకుని డిజైన్ చేసి వాళ్ళ కట్టడాలు చేయాలనే మ్యాండేటరీ చేయాలి. మ్యాండేటరీ ఎందుకు చేయాలి అంటే ఇమ్మీడియట్లీ మనం బిల్డింగ్ కోడ్స్ని అవలంబిస్తున్నట్టు అనమాట. రెగ్యులేటరీ అథారిటీ అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఏదైతే అన్నారో మీరు, స్కైస్క్రేపర్స్ లాంటివి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది, జిహెచ్ఎంసీ. జిహెచ్ఎంసీలో ఏది అయితే వాళ్ళు డిజైన్ని పర్మిషన్ ఇస్తారో చూసిన తర్వాత అక్కడ సివిల్ ఇంజనీయర్స్కి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ది కాల్, ఇది సైస్మిక్ జోన్ ప్రకారంగా ఉందా లేదా. నేను ఓన్లీ భూకంపానికి చెప్తున్నాను, వేరే వాటికి కూడా వాళ్ళు తీసుకోవాలి. వాటి ప్రకారంగా ఇవి నిర్మిస్తున్నారా లేదా అని వాళ్ళు దే షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ ఓన్లీ గివ్ ది పర్మిషన్. ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో జిహెచ్ఎంసీలో ఈ పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు దే షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. రిపోర్ట్లో ఏమిటి అంటే మనకి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ భూకంపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని అధ్యయనం చేయడానికి వాటి డెన్సిటీ పెంచాలి. ఇందాక నేను టర్కీలో చూపించాను, ప్రతి అంగుళం వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఏదైతే చెప్పారో మహారాష్ట్ర ప్రభుత్వంలో నాందేడికి ఎస్పెషలీ చిన్న భూకంపాలు వచ్చేటప్పుడు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా పటిష్టంగా వాళ్ళు సెన్సిటైజ్ చేయించారు. ఎవరికి? మొత్తం సివిల్ ఇంజనీర్స్కి ప్లస్ అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎలా భూకంపాన్ని తట్టుకోవటానికి దానికి అనుగుణంగా ఇల్లు కట్టాలి అని. అలాగే ప్రతి ఒక్క మున్సిపాలిటీ చేయాల్సింది. అందుకు దానికి ఏమిటంటే ఈ కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనకి అకాడమీ అవ్వాలంటే ఎక్కడైతే ప్రొఫెసర్స్ సివిల్ ఇంజనీరింగ్ నేర్పుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉండాలి, కంటిన్యూస్ ప్రాసెస్. అప్పుడే మనిషిలో జీర్ణించుకుని వాడు దాని అనుగుణంగా కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ మార్చుకుంటాడు. మనం ఏదో చెప్తే నువ్వు ఇలా కట్టరా అంటే కట్టడు, వాడికి రిపీటెడ్గా మనం చెప్తూ ఉండాలి. అప్పుడే మనకి బుర్రలో ఇంకుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో 80% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ దిస్ హౌస్ విచ్ ఇస్ బీయింగ్ ఐ మీన్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై సెమీ స్కిల్డ్ పీపుల్, నాట్ స్కిల్డ్ పీపుల్. సో దీనికి మనం చాలా రెగ్యులేటరీ టెక్నాలజీ లీగల్ రెజీమ్ కింద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి. అది భూకంపం అనేది వచ్చే ప్రమాదం లేదు, ఎందుకంటే ఈ ట్రెమర్స్ ద్వారా ఎక్కడైతే మనకి ఈ స్ట్రెస్సెస్ అక్యూములేట్ అవుతున్నాయో చిన్న చిన్న భూకంపాల రూపేణా వెళ్ళిపోతున్నాయి. సో అది చాలా మంచిది. ఎప్పుడు క్వైట్గా ఉండి ఒక పెద్ద భూకంపం తెచ్చే బదులు చిన్న చిన్న భూకంపాల నుంచి మనకి స్ట్రెస్ ఎనర్జీ రిలీజ్ అయితే అది పెద్ద భూకంపంలోకి పరిణామంలో రాదు. సో అలాగే మనం ప్రతిసారి ఇక్కడ మనకి ఏదైతే చూసారో సైస్మిక్ జోన్ 2 ప్రకారంగా 4.5 కన్నా అధికంగా రాదు. మేడ్చల్ మనం 1983లో చూసాం, గండిపేట చూసాం, దానికన్నా ఒక ఏడాది ముందర, అన్నీ అవన్నీ చాలా చిన్న భూకంపాలు.
2.5 మ్యాగ్నిట్యూడ్ కన్నా కింద ఉంటే దాన్ని మైక్రో ట్రెమర్స్ అంటారు. సో మనకి మైక్రో ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి కానీ మనకి ఈవెన్ మోడరేట్ సైజ్ ఎర్త్క్వేక్స్ రావట్లేదు. సో మనం భయపడే అవసరం అండి. ప్రస్తుతం సేఫ్ జోన్లో, సేఫ్ జోన్ అంటే యాజ్ పర్ ది సైస్మిక్ కోడ్ నువ్వు బిల్డింగ్ కట్టితే సేఫ్ జోన్. సో నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏ జోన్ సైస్మిక్ జోన్గా అనుగుణంగా కడుతున్నారా లేదని ఐ కెన్